హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ వచ్చేసైతే మీకు అర్థమైంటుంది కదా, మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు, పెద్దమ్మ ఇంకా చిన్న అన్న అయితే వచ్చారండి, ఇంకా రాజు అన్న అయితే రాలేదు, అన్న కొంచెం బిజీగా ఉన్నాడు అనేసి అయితే. ఇంకా పెద్దమ్మ వాళ్ళు అయితే ట్రైన్కి వచ్చారండి 3:30 అట్లా అయింది. ఇంటికి వచ్చేసరికి అయితే ఫస్ట్ ఇంకా అన్నం చేశాను, అన్నం పాయసం చింతాకుపప్పు చేశాను, చాలా బాగా నచ్చింది అన్నకైతే. ఇంకా తినేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే ఇంకా నైట్ ఇది పెద్దమ్మ ఫొటోస్ చూస్తుంది, మా శ్రీమంతంవి. ప్రణవీత్ అయితే ఆ బొమ్మ పెట్టుకొని చూయిస్తున్నాడు వాళ్ళ అమ్మమ్మకి డ్యాన్స్ వేసి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు ప్రణవీత్, చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇంకా పెద్దమ్మ ఫొటోస్ చూస్తుంది, నేను చోలేకాయలు వల్చేస్తున్నాను నైట్ కనేసి అయితే. ఇంక ఇక్కడైతే సంజయ్ అన్న అయితే బయటకు వెళ్ళేసి వచ్చారండి, వీడియో తీస్తుంటే తీయకడేసి అయితే ఫోన్ అడ్డం పెట్టాడు. చాలా షై ఫీల్ అవుతాడండి, చాలా మంచోడు అన్న. చూడండి ఇక్కడ కూడా వీడియో తీస్తుంటే దాక్కుంటాడు, చూడండి మీకు చూపించాలనేసి అయితే వీడియో తీశాను. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే తినేసి పడుకోవడానికి వెళ్తే వాడు పడుకోకుండా వాళ్ళ అమ్మమ్మతో బాగా ఆడుకుంటున్నాడు. ఇంకా నేను పెద్దమ్మ ప్రణవీత్ అయితే మంచం మీద పడుకున్నాము, సంజయ్ వాళ్ళంతా టెర్రస్ మీదకి వెళ్ళి అయితే పడుకున్నారండి. ప్రణవీత్ ఎంతసేపు ఆడుకున్నాడో వాళ్ళ అమ్మమ్మతో, ఇంకా కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ అయితే పడుకున్నాము మేము. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే పెద్దమ్మ మల్లికాక కాల్ చేసింది, అంటే పెద్దమ్మ కూతురు మీకు తెలుసు కదా, ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో, అక్క కాల్ చేసింది మాట్లాడుతూ ఉన్నింది. ఇంకా కొద్దిసేపు అలా మాట్లాడిన తర్వాత అయితే పడుకునేసాం. ఇంకా మార్నింగ్ మీకు వీడియో అయితే షేర్ చేసుకుంటానండి. మేము మార్నింగ్ మద్దమ్మ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము, సంజయ్ అయితే డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా నేను అన్న పిన్ని పెద్దమ్మ అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. పిల్లలు కూడా వచ్చారు, లక్ష్మి వాళ్ళు కూడా. టెంపుల్లో చూడండి స్వామిని ఎంత బాగా అలంకరించారో కదా, ఇంకా అందులో ఆ రోజు ఎవరో వడిబియ్యం తీసుకొచ్చారు అమ్మవారికి, చాలా బాగా కనిపించారు. ఎప్పుడు చూడు మంచిగా డెకరేషన్లో అసలు ఎంత బాగా కనిపిస్తారో అమ్మవారు. ఇక్కడ నిమ్మకాయల హారం అయితే తీసుకొచ్చారు, వేస్తున్నారు పూజారి గారు. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎక్కడ ఏ స్వామివారు ఉంటారో ఏ దేవత ఉంటారో అనేది అయితే ఇక్కడ ఫ్లెక్సీ లాగా పెట్టారు, అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడైతే ప్రణవీత్ని అయితే అన్న ఎత్తుకొనే వచ్చాడు టెంపుల్కి అయితే, ఇప్పుడు కూడా వెళ్తున్నప్పుడు కూడా అన్ననే ఎత్తుకున్నాడు. ఇంక ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ అండి, మధ్యాహ్నం అంతా చేపలు తీసుకొచ్చాడు సంజయ్, అన్న చేపలు తిన్నాడు అందుకోసం అనేసి అయితే చికెన్ తీసుకొచ్చాడు, అన్న మటన్ కూడా తిన్నాడు అండి అందుకనేసి అయితే చికెన్ చేపలు తీసుకొచ్చాడు. ఇంకా అవి తినేసి కొద్దిసేపు అయితే పడుకున్నాం, బాగా నిద్రపోయాము. ఇంకా తర్వాత పెద్దమ్మ వాళ్ళ సిస్టర్ కూతుర్ని కూడా మధ్యకేరికే ఇచ్చారండి,
అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. నేను కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్దాందా అంటే పెద్దమ్మ సర్లే అనేసి అయితే వెళ్తున్నాము. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఆవు ఉంటే ప్రణవీత్ అయితే బాగా ఆడుకున్నాడు దాంతో. చూడండి, దాన్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. దా వెళ్దాందా పట్టుకున్నాము అనేసి అయితే పిలిచుకెళ్ళాను. నాకు మధ్యకేరలో అందరూ బంధువులు అందరూ తెలుసు, కానీ వాళ్ళ ఇల్లు మాత్రం తెలియదండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే సంజయ్ వాళ్ళ మేనత్త వాళ్ళ కూతురు ఇల్లు. అక్క అయితే ప్రజెంట్ లేదు, ఊరికి వెళ్ళిందంట. మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ ఉంది కదా తను, వాళ్ళ తోటి కోడలు. ఈ అక్క కూడా నాకు బాగా తెలుసు అండి, బాగా మాట్లాడిస్తుంది ఎక్కడ కలిసినా కూడా. కానీ వీళ్ళిళ్ళ మాత్రం తెలియదు అన్నమాట. ఫస్ట్ టైం అండి వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే. ఇంకా అక్కకు అయితే ఒక బాబు ఒక పాప. ప్రణవీత్ కన్నా ఒక 2-3 మంత్స్ పెద్దోడు అనుకుంటా. తర్వాత అక్కకు వచ్చేసి అయితే పాప. ఇంకా అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసేపు అయితే ఉన్నాము. ఒక 1 అవర్ పాటు అయితే ఉండింటాం వాళ్ళ ఇంటి దగ్గర. ఆ తర్వాత అయితే ఇంటికి బయలుదేరుతుండగా మద్దమ్మ బాగుంది కదా, అక్కడ చాలా చేపలు ఉంటాయి అనేసి అయితే అన్న వాళ్ళకి చూయిద్దాం అనేసి అయితే వెళ్ళాము. చూడండి, మీకు కూడా చూపిస్తాను ఎన్ని చేపలు ఉన్నాయంటే. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ పట్టుకోవడానికైతే వీలు ఉండదండి. అది స్వామి వాళ్ళు వాడుకుంటారు, పూజారి వాళ్ళు నీళ్లు. అందుకనేసి అయితే ఎవరైతే ఇందులోకి అయితే దిగి చేపలు అయితే పట్టుకోరు. ఇక్కడైతే ఇంటికి వచ్చేసాము. సంజయ్ వాళ్ళు గుంటకల్కి వెళ్ళైతే ఇది తీసుకొచ్చారండి. ఇదంతా ఇది ఏమనేసి అయితే చూపిస్తాం చూడండి. నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చిందండి, ఇంకా మీకు ఫస్ట్ టైం చెప్తున్నా. ఇది కూడా వ్లాగ్ చేద్దామని అయితే అనుకున్నాను. ప్లేట్స్ ఇవన్నీ తీసుకొచ్చాము. ఎందుకనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు సంజయ్ చెప్తాడు చూడండి, నెక్స్ట్ వీడియోలో మీకు అంతా కూడా చూపిస్తాను. కొడుకు బర్త్డే, ప్రణవీత్ యాదవ్ బర్త్డే సందర్భంగా స్వామివారి ప్లేట్ విరాళానికి ఇచ్చాము. ఆయన ఆశీస్సులు మాకు కొడుకు ఉండాలని భగవంతుని వేడుకుంటాం. అలాగే 10 మంది చల్లగా ఉండాలి. ఇంక ఇది వచ్చేసి అయితే ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా. చేపల పులుసు ఉంది, నైట్ కనేసి అయితే ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇక్కడ మా ఆయన నాకు ఈ వంట రాదని అయితే చెప్తున్నాడు. మీకు వాయిస్ ఓవర్ ఎందుకు అలానే పెట్టలేదు, వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను బల్లుల్ది ఒకటి మిషన్ తెచ్చుకున్నానండి, అది గిర్ర నరుస్తూ ఉంటుంది, అందుకనేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగా వస్తాయండి నాకు ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ చాలా బాగా కుదురుతుంది. ఇంకా పెద్దమ్మ వాళ్ళ కోసం అయితే చేశాను. పెద్దమ్మ ఆ రోజు నైట్ తినలేదు, ఫిష్ ఫ్రై ఒకటే తినింది, అన్నం అయితే తినలేదండి. ఇంకా మేమందరం కూర్చొని అయితే ఇక్కడ భోంచేసాము. అది కూడా ఒక క్లిప్ పెట్టాను. అన్న, నేను, దత్తు, ఇంకా సంజయ్ అందరం కలిసి అయితే తిన్నాము. ఆ రోజు అయితే కరెంట్ లేదండి, అసలు ఎంతసేపు లేదో. ఇక్కడ చూడండి, నాకు సంజయ్ హెల్ప్ చేస్తున్నాడు, నీకు రాదు అనేసి అయితే మా అక్క కూతుర్లు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో సుబ్బన్న ఏం చెప్తున్నాడంటే, పదే పదే నా యూట్యూబ్లో ఎవరు ఈ పిల్లలు అని అనుకున్నాడంట. నేను ఈ మధ్య మా అక్క కూతుర్ల వీడియోస్ పెట్టాను కదా, అవి ఇంకా బ్యాక్గ్రౌండ్ చూస్తే మాలతే అక్క వాళ్ళ ఇంట్లో అలాగుంది అని అనుకున్నాడంట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.